కొట్టుకుంటే కొట్టుకుని ఊర్లో మాకు తెలియదు. ఇదే సమాధానం అండి? ఒక పోలీస్ అఫీషియల్స్ చెప్పాల్సిన సమాధానం. నేను ఎస్పీ గారు చెప్తున్నారు, చర్య తీసుకుంటాం సార్. ఏంటి తలగాయ కొట్టి ఆడవాళ్ళు తలగాయ కొట్టి ఆడవాళ్ళు చీరలు లాగి జాకెట్లు చించి పంపిస్తుంటే తర్వాత చర్యలు తీసుకుంటాడా? ఇది ఎస్పీ గారు సమాధానం రాత్రి మాకు. సార్ నేను దారుణం పెదకూరుపాడు ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి మూడు గంటల నుంచి ఫోన్ చేస్తున్నాము, ఇక్కడ ఏజెంట్లు పాపం బయటికి రావాలండి కొట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్పీకి సిఐలకి డిఎస్ఎల్ ఫోన్ చేసి ఎత్తట్లేదంటే కలెక్టర్కి ఫోన్ చేసి సార్ ఇది పరిస్థితి అంటే మళ్ళీ కరెక్ట్గా 2 నిమిషాల తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేసి అవసరం లేదన్నారు. వారికి తలకాయ వాళ్ళు కొట్టారు, ఇద్దరు కాల్చలేరు కొట్టారు. నిజంగా ఉంటారండి, రా ఉన్నాం కదా మా వాళ్ళు ఉన్నాం కదా, రండి 500 మంది వస్తారు 1000 మంది వస్తారు మమ్మల్ని కొట్టండి, లేదా మేము మిమ్మల్ని కొడతాము అయిపోతుంది. వాళ్ళు ఊర్లలో పాపం వాళ్ళు ఎస్సీబీసీలు వాళ్ళు ఓట్లు వేస్తే వాళ్ళ మీద పడి ఆడవాళ్ళు మగవాళ్ళు చూడకుండా ఇల్లులు బాగాలు కొట్టి ధ్వంసం చేసే కార్యక్రమం చేస్తున్నారంటే ఇదే. ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పెద్ద నీతి మాటలు మాట్లాడుతుంటారు కదా అరాచకాల గురించి. మీరు అన్ని గ్రామాలు తీసుకోండి, ఈ గ్రామంలో ఎవరు బాధితులు, ఎవరి మీద ఎవరు దాడులు చేశారు? ముఖ్యంగా బాధితులు బీసీలు పాపం ఎస్సీలే కదా ఎక్కువ శాతం. ఓట్లేస్తున్నాను వాళ్ళు వాళ్ళ మీద పోయి కాలనీల మీద పోయి కొట్టింది ఎవరు? ఏ సామాజిక వర్గం, ఏ పార్టీకి సంబంధించిన ఏ సామాజిక వర్గం అత్యధికంగా అనుసంధానంగా ఉన్న సామాజిక వర్గం కాదా అని అడుగుతా ఉన్నా. ఊర్ల మీద ఊర్ల మీద కొట్టడం ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ రోజు కూడా సత్యనపల్లి ఇంకా మాదాలు ఇదే పరిస్థితి. పొద్దున్న నుంచి బైకులు తగల పెడుతున్నారు వాళ్ళు, ఊర్లో వెళ్ళిపోయి ఉన్నారు. అంటే ఓట్లు ఎవరు వేయకూడదా? మీరు ఓట్లు వేసుకుంటారా? నిజంగా చెప్తాను దీనికి, నిజంగా ఐజీ గారు ఎస్పీ గారు మీరు కావాలంటే రిగ్గింగ్ చేయించుకోవాలంటే చేయించుకోండి, ఇబ్బంది లేదు. అంతేగాని జనాల మీద కొట్టమని చెప్పటం, ఆ ధైర్యాన్ని ఇవ్వటం, అంటే ఒక భయభ్రాంతులు చేయటం, మళ్ళీ గతం 25 సంవత్సరాల క్రితం జరిగినవన్నీ కూడా మళ్ళీ ఈరోజు పల్నాడుకి తీసుకొచ్చి తీసుకురావాలి, మళ్ళీ ఆ భయాన్ని తీసుకురావాలి, ఊరి మీద పడి కొట్టడాలనుకోవటం ఇప్పుడిప్పుడేనయ్యా. జగన్మోహన్ రెడ్డి గారు అందరి ఆశీస్సుల్లో బీసీలకు ఏదో అట్టా ఎస్సీలకు ఏదో అట్టా లేస్తున్నారు అంటే దాన్ని మళ్ళీ అని చేయాలా అని ఆలోచన చేసే కార్యక్రమం నిన్న జరిగింది రాత్రి 11 నరసరావుపేట. మేము అందరూ చూశారు ఎమ్మెల్యే ఇంటి మీదకే వచ్చి దాడి చేశారు. అదే ఎమ్మెల్యే గారు ఎస్పీ గారికి ఊర్ల మీద పడుతుంటే కనిపించలా? ఎమ్మెల్యే గారు మళ్ళీ రిపీటెడ్గా ఒకసారి రిక్వెస్ట్ చేసిన తర్వాత అందరినీ పంపించిన తర్వాత మళ్ళీ కూడు కొడుతున్నారు, తప్పదు ఇక్కడ నాకు పేషెంట్స్ ఉన్నారని చెప్పి తీసుకుంటే మాత్రం వచ్చి సార్ జనాలు పంపించమంటుంది. అక్కడ దాడులు జరుగుతూ ఉన్నారు. మీరు అన్నీ ఇక్కడ పిడుగురాల్లో కానీ ఇక్కడ కానీ హాస్పిటల్ చూశారంటే తలకాయ పాలు కొట్టిన వాళ్ళు అందరూ ఎవరు కనుక్కోండి? పగలు కొట్టుకున్న వాళ్ళందరూ పాపం, తలకాయలు కాళ్ళు దగ్గర కొట్టుకున్న వాళ్ళు అంతెవరు? వైసీపీకి సంబంధించిన వాళ్ళు కదా పాపం, అందరు ఎవరు? అందరూ బీసీలో ఎస్సీలో మైనార్టీలో. నిన్న గుండ్లపల్లిలో బూత్కెళ్ళి 4 తలకాయ పాలు కొట్టారు ఎవరు? ఎమ్మెల్యే అభ్యర్థి వచ్చిపోయిన తర్వాత ఊర్లూరిని కొడతా ఉన్నారు గురజాల్లో. ఇంకా మార్చాలంటే తీసేయండి, ఒక స్పెషల్ సిస్టమే దిగేసింది. ఒక ఐజీ, ఒక ఎస్పీ, ట్రైనీ డిఎస్పీలు, పోలీస్ బెటాలియన్ అంతా కొరవ నియోజకవర్గాలలో కన్నా మొత్తం మార్చల్లో దింపారు. ఇంకేదన్నా ఉంటే వైసీపీకి సంబంధించిన ఊర్లు ఉంటే అక్కడ దింపారు. అదే తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఊళ్ళన్ని విత్సలుడిగా ఒక మనిషిని పెట్టి ఒక పోలీసు, ఆ పోలీసు కూడా పాపం 30 సంవత్సరాలు కాదు పాపం, ఒక 60 సంవత్సరాలు 55 సంవత్సరాల వాళ్ళను రిటైర్మెంట్ దగ్గర ఉన్న వాళ్ళని పెడతారు. పాపం ఆయన ఏం చేస్తాడు?